జనరల్గా పెద్దవాళ్ళు అంటుంటారు కాలం కలిసి రావాలని. మనం ఎంత కష్టపడినా ఒక అదృష్టం అనేది ఉండాలి, అయితే కాలం కలిసి రావాలి. ఎంత కాలం కలిసి వచ్చినా మన కష్టపడే తత్వం ఉండాలి. అదే సహజంగా వింటూ ఉంటాం కదా ఈ మాట, దీనికి సంబంధించి మీ వివరణ కావాలి. అంటే వ్యక్తులు ప్రఖ్యాతులు అవ్వాలంటే విద్య ఒకటి ఉంటే సరిపోదు, వాళ్ళకి టైం కలిసి రావాలి. చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, చాలా గొప్పగా పాడగలిగేవాళ్ళు, చాలా అద్భుతంగా నాట్యం చేసేవాళ్ళు, బోళ్ళంత కవిత్వం చెప్పగలిగేవాళ్ళు టైం కలిసి వస్తే ముందుకెళ్తారు. అవునండి. టైం కలిసి రాలేదనుకో వీళ్ళ దగ్గర ఏమున్నా ప్రయోజనం లేదు. ఒక్కొక్కసారి ఏమి పెద్దగా రావు వాళ్ళకి, ఏదో వేగ్గా రెండు ముక్కలు వస్తాయి. టైం కలిసి వస్తే ముందుకెళ్ళిపోతారు. అవును, ఈ కాలం కలిసి రావడం మీద మనకి చాలా పెద్ద పెద్ద కథలు బోల్డ్ ఉన్నాయి. నా ఫేవరెట్ కథ ఒకటి చెప్తాం. ఓకే, ఇది సినిమా కూడా వచ్చింది, మిడతం భట్లు ఆయన పేరు. ఒక ఆయన జాతకరత్న మిడతం భట్లు అని పద్మనాభం గారు హీరో ఆ కథలో. సినిమా పేరేంటి? సినిమా పేరే జాతకరత్న మిడతం భట్లు. ఓకే, దాని పేరేది? నీకు ఆ పేరు కూడా తెలియదంటే నువ్వు పాత సినిమాలు చూడవు. పాత సినిమాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది. చందమామలో వచ్చింది ఈ కథ. ఓకే, తర్వాత ఏమో ఈ మన ఊళ్ళల్లో మన హరిదాస్ ఇవి చెప్తారు కదా, హరికథలు చెప్తారు. హరికథలో కూడా ఒకసారి విన్నాను నేను. తర్వాత ఈ సినిమా చూసినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. దాని మీద కథ మనకి చందమామలో కూడా కనపడింది అనమాట. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా, కొంచెం పెద్ద కథ. ఓకే, ముందు వెనకాల ఏం లేవు, కథలో ఒక డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒక పల్లెటూరులో ఓ తల్లి కొడుకు ఉండేవాళ్ళట. కుర్రాడు కొంచెం అమాయకుడు, అంటే మెతగ్గా మాట్లాడేవాడు అనమాట. మీకు చూడండి, కొంతమంది తెలివిగా మాట్లాడరు, ఏ తెలిస్తే ఏదో ధోరణిగా మాట్లాడతారు. ఈ అబ్బాయికి అలాంటి ధోరణిగా మాట్లాడే తత్వం. ఈ ధోరణిగా మాట్లాడేటప్పుడు పల్లెటూళ్ళల్లో ఏమవుతుందంటే వీళ్ళని తెలివి తక్కువ వాళ్ళుగా పరిగణిస్తారు. అయితే ఏదో కొద్దిగా నాలుగు ముక్కలు చదువుకున్నాడు, కొంచెం సంస్కృతం కాస్త తెలుగు వచ్చు, కానీ ఆ ఊళ్ళో రక్తికి రాలేదు పాపం అతని చదువు. అయితే వాళ్ళ అమ్మ ఏమందంటే, నాయన పట్నం వెళ్ళబోయి ఈ ఊళ్ళో నీకేమి మనకి భోజనం గడిచే ఉపాయం లేదు, ఇల్లు వాకిలి నేను కనిపెట్టుకుని ఉంటాను, ఏవో గొడ్డు కూడా ఒకటి రెండు ఆవులు. పాత రోజుల్లో అలా ఉంచుకునేవాళ్ళు కదా, కాయ కసరు కాయించుకునేవాళ్ళు, పెద్దగా ఆహారాన్ని ఖర్చు అయ్యేది కదా, లివింగ్ స్టైల్ చిన్నవి కదా, ఖర్చులు ఉండేవి కాదు. నీకు కాస్త ఏదైనా కట్టిస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళు పట్టణానికి వెళ్ళి నగరంలో ఏదైనా పని చూసుకో, ఏ రాజాశ్రయమో దొరికితే బాగుంటుంది. అప్పట్లో ఏంటంటే బ్రాహ్మలకి రాజాశ్రయం కొంత సులువుగా దొరికే రోజులవి అని చెప్పారు. చిన్న కుర్రాడు, పెళ్లి కూడా కాలేదు. సరే వాళ్ళ అమ్మంది వెళ్ళమని చెప్పింది. కుర్రాడు ఒప్పుకున్నాడు. అతని పేరు మిడతం భట్లు, పేరే ఆ పేరు అట్లా పెట్టుకున్నారు. సరే ఏమైంది, మిడతం భట్లు వెళ్తానన్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే కాసిని అట్లు పోసి ఒకదాని మీద ఒకటి దొంతులాగా వేసి, బెల్లపట్లు మనకి మినపట్లు చప్పటి పిండితోటి చేస్తే నిల ఉంటాయి కదా, వాసన చెడదు, బాగుంటాయి. బెల్లం పాకం ఏదో పెట్టింది నలుచుకోవడానికి, ఒక దొంతులాగా పెట్టింది, ఒక గుడ్డలో మూట కట్టించి చేతిలో పెట్టింది. అప్పట్లో ఓ జత బట్టలు ఏమైనా తీసుకున్నాడేమో, సంచులు పెట్టెలు బేడలు సుట్కేసులు ఉండేవి కాదు. ఏముంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, ఓ చెరువు కనిపిస్తే ఏదో పైనుంచి ఓ చెట్టు పొల ఒకటి తీసి పళ్ళు దొంకునేవాళ్ళు. బ్రష్లు పేస్ట్లు ఆ రోజులు కాకు కదా, ఓ పొల పెట్టి పళ్ళు దొంకుంటారు, చెరువులో నీళ్ళు కాస్తాను మొహం కడుకుంటారు, అయిపోయింది. ఈ వెళ్ళే ఊళ్ళల్లో సత్రాలు అవి ఏమైనా కనపడితే ఆ సత్రాల్లో ఉచితంగా భోజనం చేసేవాళ్ళు. ఈ దారే పోతుంటే ఏ బ్రాహ్మణ సత్రంలోనో లేకపోతే బ్రాహ్మణ ఇళ్లలోనూ భోజనం దొరికేది, సులువుగా ఉండేది, సింపుల్ లివింగ్ కదా. సరే ఆ అట్లది పెట్టుకుంటుంటే ఏమందంటే, నాయన తినేటప్పుడు నువ్వు ఒక్కడవే తినకరా, ఎవరు కనపడితే వాళ్ళకి పెట్టు, ఏదైనా ఒక మంచి మాట అడిగి తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఎవరికో పెట్టావు, ఊరికే పెట్టి ఊరుకోవద్దు, ఏదైనా ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. అబ్బా ఓకే, బాగుంది కదా, ఈ మాటలు జీవితంలో ఉపయోగపడతాయి, తల్లులు చెప్పదగిన మంచి మాటల్లో ఇది ఒక మాట అనమాట, మంచి మాట తెలుసుకోమని చెప్పింది. సరే ఈయన ఏం చేశాడు, బయలుదేరాడు. బాగా చాలా దూరం వెళ్ళాడు, పొద్దున్నే ఏదో తినేసి బయలుదేరాడు ఇంటి దగ్గర. తెల్లవారుజామునే అట్లు పోసిచ్చింది వాళ్ళమ్మ. బాగా ఎండెక్కిన తర్వాత ఎక్కడో కూర్చుని తిందామనుకుని కూర్చున్నాడు. కూర్చుంటే ఎవ్వరూ లేరు చుట్టుపక్కల, ఎవరు కనపట్టాల, ఎవరికి పెట్టాలి, అమ్మ ఏమో ఎవరికైనా పెట్టి తినమంది. వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏంటి, ఎవరైనా నీతో పాటు నడిచే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పెట్టమని. ఈయన కొంచెం అమాయకుడు కదా, తినేందుకు మనుషుల కోసం వెతుక్కుంటున్నాడు. ఎవ్వరూ కనపడలేదు. ఒక నక్క ఏదో తవ్వుకుంటోంది ఒక చోట తిండి కోసం, దాని దారిన తవ్వుతోంది. ఈయన ఏమన్నాడు, పిలిచాడు చప్పట్లు కొట్టి, రారా నీకు అట్టు పెడతానని. అనేసరికల్ల సరే నక్క వచ్చిన దగ్గరికి పిలుస్తున్నాడని. ఆ నక్క ఇక ఏం చేశాడు, ఒక అట్టు బెల్లం ముక్కర బెల్లం చుక్క రాసి పెట్టాడు. అది అటు తినేసింది. ఈయన తన అట్లు తను ఫోన్ చేశాడు, మిగిలిన మూట కట్టి నీకు అట్టు పెట్టాను కదా, ఏదైనా ఒక మంచి మాట చెప్పు అని అడిగాడు. ఓ నక్క ఏమందంటే, బాబు ఏం మంచి మాట చెప్తాను, సరే నక్క వలే తవ్వుతున్నాడు హో అను, ఈ మాట అనుకుంటూ వెళ్ళినైనా నీకు శుభం జరుగుతుంది అని చెప్పింది. నక్క ఏం చేస్తుంది, తవ్వుతుంది బొరియల్లాగా, నేనేం చేస్తున్నానో ఆ పని చెప్పు అని చెప్పింది. జంతువు ఎలా మాట్లాడుతుంది, ఇలాంటి ప్రశ్నలు వేయకండి, పిల్లలు కూడా వేయనివ్వద్దు. నక్క వలే తవ్వుతున్నాడు హో అనమని చెప్పింది. సరే నక్క వల్లే తవ్వుతున్నాడు హో అని లోపల లోపల అనుకుంటూ నడుస్తున్నాడు, వెళ్ళాడు.
బాగా బాగా మధ్యాహ్నం అయిపోయింది, మూడు దాదాపుగా అయిపోయింది, ఆకలి ఇవ్వటం మొదలుపెట్టింది. సరే కూర్చుని తిందామని ఒక చోట కూర్చున్నాడు. ఏమీ లేవు. ఎదురుకుంటా పెద్ద పెద్ద తాడి చెట్లున్నాయి. తాడి చెట్టు నుంచి ఒక శబ్దం వినిపించింది. ఏమయ్యా బ్రాహ్మడ ఒంటరిగా తినేస్తున్నావు, నాకు కూడా పెట్టచ్చు కదా. అదేమిటి పెడతాను కానీ నువ్వెవరు నాకు కనబట్టలేదు. అంటే నేను తాడి చెట్టుని, నేను తింటాను. నా కింద ఒక త్వరను చూసావా, త్వరలో పెట్టుకోకట్టు, నేను తింటాను. అనేసరికి అదేదో అడిగింది కదా అని ఈయన ఏం చేశాడు, రెండు అట్లు తను భుజించి ఓ అట్టుకి కాస్త వెళ్ళపాకని రాసి ఆ త్వరలో పెట్టాడు. పెట్టి ఏమన్నాడు, నువ్వు అడిగావు నేను పెట్టాను, ఏదైనా మంచి ఏదైనా ఒక మంచి మాట చెప్పమంటే తాడి వలే ఉంచున్నాడు హో అను, ఈ మాటను గుణించుకుంటూ వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది ఆయన, నువ్వు ఎంత గొప్పవాడివి, చెట్లకు ఆహారం పెట్టడానికి సిద్ధపడేంత మంచివాడివి, నీకు మంచే జరుగుతుందని చెప్పింది. బాగా చీకటి పడిపోయాక ఏమైంది, ఒక లేడి కనపడింది ఇతనికి. ఆ లేడీకి కూడా ఒక అట్టు ముక్క పెట్టాడు. పెడితే లేడీ ఏం చెప్పింది మంచి మాట, లేడి వల్లే పరిగెడుతున్నాడు హో అను, ఈ వాక్యాలు మూడు మననం చేసుకో అని చెప్పింది. నువ్వు ఆల్రెడీ రెండు విన్నానన్నావు కదా, ఇది మూడో మంచి వాక్యం, ఈ మూడు మంచి వాక్యాలు మననం చేసుకోమంది. ఇతను ఒక ఊళ్ళోకి ప్రవేశించాడు. ఈ అడవి దాటిపోయాడు. ఊళ్ళోకి వెళ్తే సరే ఎవరింట్లోనో బోయిన దొరుకుతుందేమో అని అట్లా చూశాడు. సరే ఏమైంది, ఒక పూటకోళ్ళమ్మ ఎవరో కనపడింది. కనపడితే ఆవిడేమందంటే, అన్నం పెట్టలేను ఆయన, కావాలంటే ఇక్కడ పడుకో, తెల్లవారుజామున లేచి వెళ్ళి వెళ్దు కానీ మా ఇంట్లో అన్నం సున్నం ఏం లేదంటే అట్లు ఉన్నాయి కదా, ఆఖరి ఆట ముక్క తినేసాడు పడుకున్నాడు. పడుకున్నాక మాకు కొంచెం నిద్ర పెట్టిన తర్వాత ఏమైంది, తెల్లవారుజామున ఏ మూడుకో నాలుగు మెలకు వచ్చింది. నిన్న మూడు మంచి వాక్యాలు విన్నాను, ఈ వాక్యాలు మననం చేసుకోపోతే మర్చిపోతానేమోనని గట్టిగా గొంతు పెంచామన్నాడు. నక్కవలే తవ్వుతున్నాడు హో అని అరిచాడు. అరిచేసరికల్లా సరిగ్గా ఆ టైంకి ఏమైంది, ఈ ఎక్కడైతే ఇతను పూటకోళ్ళమ్మ వాకిట్లో పడుకున్నాడో దానికి కొంచెం అవతలగా ఉన్న ఒక పెద్ద శ్రేష్ఠి గారింటికి ఒక దొంగ కన్నం కొడుతున్నాడు బయట. ఓహో ఇడమ్మో ఎవరో చూశారు నన్ను, అందుకనే నేను తవ్వుతున్నానని అరుస్తున్నాడు అనుకుని తవ్వకుండా ఆగాడు వాడు. ఈయన రెండు సార్లు మూడు సార్లు తవ్వుతున్నాడు హో అని అరిచి తర్వాత రెండో వాక్యం గుర్తు చేసుకుంటున్నాడు. వీడేం చేశాడు, తవ్వడం మానేసి గుంపం పక్క పెట్టాడు, బిగుసుకుపోయి నుంచున్నాడు గోడకు అనుకుని. ఈయన తాడి వలే నుంచున్నాడు హో అని మళ్ళీ మూడు సార్లు వచ్చాడు. పూర్ణాయన ఈయన చూసేశాడు, అయ్యవారు ఎవరో, ఈ వస్తున్న వాయిస్ ఎవరిది, బ్రాహ్మడి గొంతు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళది మంత్రాలు చదవటం వల్ల ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. ఎవరో బాపనయ్యే నన్ను చూశాడు, అయ్యవారు పిలుస్తున్నాడు అనుకుని వాడు బిగుసుకుపోయి నుంచున్నాడు. మూడు సార్లు అయిన తర్వాత వాడికి ఏమనిపించింది, ఇక్కడే నుంచుంటే వచ్చి పట్టుకుంటాడేమో అని పరిగెత్తాడు. ఓకే ఈయన లేడి వల్లే పరిగెడుతున్నాడు అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి ఈ మూడు సార్లు అయ్యే లోపల ఈ పరిగెడుతున్న వాడు ఏమైంది, ఈ దారిలో ఒక దారి వైపుకు పరిగెడుతుంటే వాకిళ్లలో పడుకుంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళు, ఒక ముసలాయన పడుకుని కర్ర కొంచెం పక్కకు పెట్టాడు. ఆయన పోటీ వేసుకునే కర్ర, నడిచే కర్రలు, తాటించుకునే కర్రలు ఉంటాయి కదా, పొడుగాటి చేతి కర్ర, ఆ కర్రకి కాలు తగిలి పడి పడ్డం ఎలా పడ్డాడు, ఈ మంచం అవతల మంచం మీదకి పడ్డాడు. మీద పడేసరికి పట్టేసుకున్నారు ఎవరో మీద పడుతున్నారని, అందరూ ఏవో చిన్న చిన్న దీపాలు అంతర్లు ఇళ్లలోంచి వచ్చినాయి పరిగెత్తుకుంటూ పట్టుకున్నారు వాడిని. పట్టుకుని ఏంట్రా ఏరా సంగతి అంటే, వాడు దొంగని అదని తెలుసు, వాడిని పట్టేసుకున్నారు. ఎక్కడ ఎవరు ఏంటంటే, వాడు గజ దొంగ, ఆ ఊళ్ళో ఎన్ని దొంగతనాలో చేశాడు. ఓకే వీడికి ఎట్లా పట్టుపడ్డాడు అంటే, మాకు తెలియదు అంటే మాకు తెలియదు, ఎవరో అరిచారండి, ఎవరో అరుస్తున్నారు, ఈ కువీడు వచ్చి మా మీద పడ్డాడు అనేసరికి వాడినే రెండు తీతలు తీస్తే వాడేమనంటే, అయ్యవారు ఎవరో నన్ను చూశాడండి, నేను నక్కలాగా తవ్వుతున్నానని, తాడిలాగా నుంచున్నానని, లేడ్లాగా పరిగెడుతున్నానని అరిచాడు. అరిచేసరికల్లా భయానికి నేను పరిగెత్తాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా అరిచిన అయ్యవారు ఎవరు, అసలు ఏ అయ్యవారు ఈ సందులోకి వచ్చాడు వీధిలోకి చూసుకున్నారు. పూటకోళ్ళమ్మ వాకిట్లో ఉన్న ఈ మిడతం భట్ల గారిని పట్టారు. పట్టేసరికల్లా ఇంది బికమహం వేసాడు, ఈయనకి అర్థం కాలేదు తను చేసింది ఏమిటో తెలీదు. వీడేమో గజ దొంగ వీరన్నా, వీడికి చాలా దొంగతనాలు చేశాడు, వాడింట్లో ఎంత బంగారమో బయటకు వచ్చింది. దాంతో ఇంత దొంగని పట్టాడంటే ఈయన సామాన్యుడు కాదు. మీకు ఎలా తెలిసిందండి, చూసారంటే నేను చూడలేదు, నేను పడుకుని ఉన్నాను. నువ్వు పడుకుని ఉన్న వాడికి నీకు ఎలా కనపడింది అంటే, కనపడలేదు, నాకు కనపడడం కాదు, పొద్దున నక్క చెప్పింది, మధ్యాహ్నం తాడి చెప్పింది, సాయంత్రం లేడి చెప్పింది అంటే అందరికీ నవ్వు వచ్చింది. నమ్మరు కదా, నక్కలు తాళ్ళు లేళ్ళు ఎందుకు చెప్తాయండి. బహుశా ఈయనకి ఆ రూపంలో జాతకం ఏదో తెలుసు, ఈయనకి జాతక దేవతే, బహుశా జ్యోతిష్య దేవత ఇలా వినపడుతోంది, ఇలా తెలిసిందని అనుకున్నారు. అనుకుని రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. ఈ అయ్యవారి వల్లే ఈ దొంగను పట్టుకున్నాము అని. అక్కడి నుంచి ఏమంటే, మీకు జ్యోతిష్యం తెలుసా అంటే, అవునన్నాలో కాదని, నాకేమి రాదు అంటే ఏం బాగుంటుందో బాగుండదో, నిలువుగా అడ్డంగా ఊపెడతాను, ఎస్ అని లేదు నో అని లేదు. అయితే ఏమైంది, ఆయన ఏం చేశాడు, టక్మని ఇలా ఇలా అని, నా చేతిలో ఏముందో చెప్పండి అయ్యవారు, మీకు జ్యోతిష్యం తెలుసు కదా అన్నాడు. ఏం చెప్తారు, నీ చేతిలో ఏముందో నాకేం తెలుస్తుంది. ఆయన తెల్లబోయి వీడిని దొరికేవరా మిడతం భట్లు అన్నట్టు పైకి. ఆయనకి స్వాగతంగా మాట్లాడుకునే అలవాటు. అనగానే వెంటనే రాజుగారు, అయ్య బాబోయ్ మీకు ఎంత తెలుసండి, మిడతేనండి ఎగురుతుంటే పట్టుకున్నాను.
చేయి తీసేసరికి చిన్న మిడత ఎగురుకుంటుపోయింది అనమాట. నేను మిడతనే పట్టుకున్నాను, మీరు ఎంత బాగా తెలిసింది. రాజుగారేమో సింహాసనం మీద పైన కూర్చుంటాడు, మిడతం పొట్టు రాజస్థానంలో మధ్యలో నుంచున్నాడు. అంత దూరంగా ఉన్నవాడికి ఈగలు చిన్న చిన్న మిడతలు ఎగిరేవి కనపడవు కదా మనకు. చూడండి దోమ మనకు ఎలా కనపడుతుంది, ఇక్కడ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసరికి మనకు కనపడదు. సో మిడత ఆయనకి కనపడే అవకాశం లేదు. ఈయన ఖచ్చితంగా ఈయనకి జ్యోతిష్యం వచ్చు ఇట్లా ఊహించేసి చెప్పేశాడు. లోపల ఇట్లా స్పార్క్ జ్యోతిష్యం ఈయనకి స్పార్కిల్ గా ఉంది ఉందని చెప్పేసి ఆయన పట్టేసుకున్నారు. మీరు మా ఆస్థానంలో ఉండండి అని బతిమలాడారు. బతిమలాడేసరికి సరే ఆ పోటు ఉంచుకున్నారు. ఈయన టైంకి మర్నాడో మూడో రోజు రాణిగారి వజ్రాల హారం పోయింది. ఓ పోయేసరికల్లా ఇప్పుడు తీసిన వాళ్ళు ఎవరో చెప్పమంటారు, ఈయన ప్రశ్న వేయండి అంటారు. ప్రశ్నకి మామూలుగా ఇప్పుడు మా నా వజ్రాల హారం పోయింది అని ఒక జ్యోతిషం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను అనుకో, నేను వచ్చిన కాలాన్ని బట్టి ఆయన ప్రశ్న వేసి ప్రశ్నకి జ్యోతిష్యం చెప్తారనమాట. ప్రశ్న కాలాన్ని గుణిస్తారు, నేను అడిగిన క్వశ్చన్ని బట్టి దాని టైంని గుణించి ఆ వస్తువు దొరుకుతుందో దొరకదో చెప్పే శాస్త్రం ఒకటి ఉంది, ప్రశ్న శాస్త్రం అంటారు దాన్ని. ఇప్పుడు కూడా మన దగ్గర మహానుభావులు కొంతమంది ఉన్నారు, పాతకాలంలో విరివిగా ఉండేది. ప్రశ్న కాలాన్ని గణన చేసి వస్తువు దొరుకుతుందా దొరకదా ఏ దిక్కును ఉన్నది అనేది చెప్పగలిగేవాళ్ళు అనమాట. ప్రశ్న శాస్త్రం చెయ్యండి లేకపోతే మీ జ్యోతిషం మీకు స్పార్క్ అవుతుంది కదా, ఏదో ఒక స్పార్క్ తోటి చెప్పండి అన్నారు. అనేసరికల్లా ఆయన నాకు తెలియదు అన్నాడు, నాకు అసలు జ్యోతిష్యం రాదని చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎవ్వరూ నమ్మలే, ఎవరు నమ్మకుండా ఏం చేశారు, అంతఃపురానికి అనుబంధంగా ఒక చిన్న పోలీస్ స్టేషన్ లాంటిది ఉంటుంది, ఈయన్ని అక్కడ కూర్చోబెట్టారు. చాలామంది ఇక్కడ తిరుగుతుంటారు కదా, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు వీళ్ళే దొంగ అని మీకు తెలిసిపోతుంది. మీకు మీ దగ్గర ఉన్న స్పార్క్ అలాంటిది మాకు తెలుసు మీ సంగతి అన్నారు. ఆయన అక్కడ కూర్చోబెడితే ఈయనకి తెల్లవారుచుంటే భయం వేసింది, నాకు ఏమవుతుందో రేపొద్దున నేను దొంగని ఎవరిని పట్టుకోలేను, నాకు ఎట్లా తెలుస్తుంది, ఏదో అనుకోకుండా కాకతాళీయంగా జరిగింది. కాకతాళీయం కథ తెలుసా మీకు, దీని తర్వాత చెప్తాను. తెలీదు కాకతాళీయంగా జరిగింది ఇది, నాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి ఈయన ఏమి నెత్తి పట్టుకుని కంటికొచ్చునో కాలుకొచ్చునో నాకు ఏది వచ్చునో కంటికొచ్చునో కాలుకొచ్చునో అని మూడు సార్లు గట్టిగా అనుకున్నాడు. స్వాగతంగా మాట్లాడుకుంటాడు కదా, కంటికొచ్చునో కాలుకొచ్చునో అంటే నాకు కన్ను పోతుందో కాలుపోతుందో రేపొద్దున. సరిగ్గా ఆ టైంకి ఏమిందంటే అంతఃపురానికి దగ్గర కదా ఆయన ఉన్నాడు. అంతఃపురంలో దాసులు చాలా మంది ఉంటారు, పనివాళ్ళు ఉంటారు దాసీలు. ఆ దాసీల్లో ఒక ఆవిడ శ్రీకంఠమ్మ కాళికమ్మ, ఈ కంటి కాళి అని పిలుస్తారు. ఈయన కంటికొచ్చునో కాలుకొచ్చునో అనగానే వీళ్ళిద్దరే దొంగలు, రాణివారి వజ్రాల హారం కొట్టేసిన వాళ్ళు. అయ్య బావోయ్ అయ్యవారికి తెలిసిపోయింది, కంటికొచ్చునో కాలుకొచ్చునో అంటే మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ హారం తెచ్చి ఇవ్వాలని నేను మంత్రం చదివేస్తున్నాడు, ఏం కొంప మునిపోతుందోనని పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యవారు అయ్యవారు మీ పుణ్యం ఉంటుంది, సంపెంగి చెట్టు మొదట్లో దాచిపెట్టామండి, మేమే రాణివారి వజ్రాల హారం తీసాము, మా పేర్లు చెప్పకుండా ఆ వస్తువు మాత్రం తీసిచ్చేసేయండి బాబు, మీ పుణ్యం ఉంటుంది, మీకు మీ ఇంట్లో పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని బతిమలాట మొదలెట్టారు. ఈయన అమ్మాయి దొరికింది, ఛాన్స్ దొరికింది కదా. సరే అక్కడి నుంచి మర్నాడు పొద్దున ఏం చేశాడు, తీసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ వస్తువు మాత్రం సంపెంగి చెట్టు కింద త్వరలో ఉంది అనగానే అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. సంపెంగి చెట్టు కింద త్వరలో వస్తువు దొరికింది, దొరకంగానే ఇక మిడతం పొట్లు గారు సూపర్ కింగ్ అయిపోయాడు అనమాట. అక్కడ ఈ కంటిమ్మ కంటికమ్మ కాళికమ్మ ఇద్దరు కలిసి తప్పించుకున్నారు, అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు ఇంకా పనికి రాకుండా. సరే ఈ రాజుగారు ఏం చేశాడు, ఇంత అద్భుతమైన జాతకం చెప్తున్నాడు ఈయన అని చెప్పి వీళ్ళ ఊరికి పక్క ఊళ్ళో ఉన్న ఒక అగ్రహారాన్ని మిడతం భొట్లు గారికి ఇచ్చారు. ఈయనకి జాతకరత్న మిడతం భొట్లు అని బిరుదు కూడా ఇచ్చి బోలెడంత డబ్బు బంగారం గుర్రాలు ఏనుగులతో సహా అగ్రహారానికి ఈయన్ని పంపించాడు. మీ ఈ ఊళ్ళో ఉండండి అని వాళ్ళు అడిగినా మా అమ్మ ఒక్కతే ఉంటుంది మా ఊరు వెళ్ళిపోతానన్నాడు. ఎప్పుడైనా అవసరమైతే పిలవండి నేను వస్తానని చెప్పాడు. ఓహో దాంతో ఏం చేశారు, చక్కగా గుర్రం ఎక్కిచ్చి ఓ రెండు మేనాలు వివాహం చేసుకోండి స్వామి, మీకు కావాల్సిన వివాహ ఏర్పాట్లన్నీ మేమే చేస్తామని ఇప్పుడు మరి ఇన్ని ఇన్ని లాభాలు కనపడ్డాయి కదా, దాంతో ఆయన ఇంటికి పంపించారు. ఈ బోళ్ళంత చక్కటి వేషధారణతో దిగిన మిడతం పట్లని ఊళ్ళో ఎవరు గుర్తుపట్టలేదట, వాళ్ళ అమ్మ కూడా గుర్తుపట్టల. ఇదేంటంటే అమ్మ నేనేనమ్మా ఇగో ఇలా ఇలా జరిగింది, మంచి మాట అడిగి తెలుసుకోవటం వల్ల అది జరిగిన మేలు మొదటిది. రెండోది కాలం కలిసి వచ్చింది, ఆయన ఏ మాట చెప్పినా టైం కలిసి వచ్చి ఆ మాటలు అక్కడ నిజమైపోయింది. మనం ఎంత విషయాలు మనకు తెలిసినా కూడా టైం మనది కాకపోతే ఏ లాభము లేదు. కాబట్టి కాలం మనది కావాలంటే ఏం చేయాలంటే మంచివి మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, అంతే ఇతరులకి సహాయం చేయాలి. పనులు మానేసి కాలం కలిసి రావాలని వెయిట్ కూర్చోకూడదు. కాలం కోసం కూర్చోవడం కాదు, మన జరుగుతున్న కాలంలోనే సరైన పనులు సజావైన పనులు ఇతరులకు సహాయం చేయటం లాంటి పనులు చేస్తే ఏనాటికైనా కాలం మనదయ్యేందుకు అవకాశం ఉంటుంది. సినిమా కనుక దొరికితే ఎక్కడైనా నెట్లో చక్కగా చూడండి, పద్మనాభం గారి సినిమా బాగుంటుంది కథ ఇది మెయిన్. చాలా బాగుంది, దీన్ని డెవలప్ చేశారు చాలా కథని, బాగుంటుంది సినిమాటిక్గా చేస్తాం కదా ఎంతో కొంత. సేమ్ ఓల్డ్ ఫ్రేమ్ అయితే ఇది
సూపర్ రమ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.